ఆకాశవాణి పంతొమ్మిది వందల పదహారు జనవరి మాసం వసంత పంచమి అగస్త్య శాస్త్రి ఇల్లంతా శోకసముద్రమైంది శాస్త్రిగారైతే నిలువెల్లా వణికిపోతున్నారు అతడి భార్య భ్రమరాంబికాదేవి మూర్ఛపోయింది అతడి తల్లి దీనంగా ఏడుస్తూ ఈ అవమానం నేను తట్టుకోలేనురా అగస్త్య నేను కాశీ వెళ్ళిపోతాన్రా ఎలాగూ తిరిగి రాను నన్ను వెళ్ళనివ్వురా అంటూ వేడుకుంటోంది కోడలికి సపర్యలు చేస్తూనే అప్పటికే పది మంది దాకా కుల పెద్దలు వచ్చి కూర్చున్నారు వాళ్ళు వస్తున్న కొద్దీ అగస్త్యుడు మరింత వణికిపోతున్నాడు నువ్వు అప్రాచ్యుడివిరా నీ కుటుంబం మూలాన మేం ఊరు విడిచి వెళ్ళిపోవాలన్నంత బాధ కలుగుతోంది అసలు నీ నిర్ణయం ఏంటో చెప్పు అన్నాడు లుబ్ధావదాని ఒరేయ్ నువ్వు గాయత్రి ఉపాసకుడివి అన్న గౌరవం మంటగలిసిపోతోందిరా మన ఊర్లో కులప్రతిష్ఠ మొత్తం నాశనమైపోతుంది అలా బెల్లం కుట్టిన రాయలా నిల్చుండకపోతే ప్రస్తుత కర్తవ్యమేంటో నీ నోటితోనే చెప్పు అన్నాడు మరో పెద్ద మనిషి రంగనాథశర్మ అగస్త్యుడు ఏం మాట్లాడలేదు అందరి మధ్య అరగంట మౌనంగా గడిచింది సాంబ్రాణి ధూపంతో ఎప్పుడూ పవిత్రమైన వాసన కలిగి ఉండే ఆ ఇల్లు ఉదయ సాయంకాలాలు పూజలతో గంటల శబ్దాలతో ప్రతిధ్వనించే ఆ ఇల్లు ఎనిమిది రకాల కూరలతో వెన్న నెయ్యితో రోజూ కనీసం పది మందికైనా ఘుమఘుమలతో ఆధిత్యమిచ్చే ఆ ఇల్లు ఒక్కసారిగా అంటరానిదైపోయింది కారణం అగస్త్యుడి కొడుకు హరిహరనాథుడు ఓ అంటరాని అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమే విషయం తెలియగానే భూకంపం వచ్చినంతగా కంపించిపోయింది ఆ కుటుంబం మన వాకిట్లోంచి నడిస్తే నీళ్లు చల్లుకుంటూ పోయే ఆ అంటరాని వాడింటికి మన హరిహరనాథుడు వాళ్ళమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పడానికి వెళ్ళాడట్రా ఎంతటి అపచారం ఎంతటి తెగింపురా అన్నాడు దత్తాద్రిపంతులు మరో విషయం ఆ అమ్మాయికి రెండు వందల రూపాయల కన్యాశుల్కం పోశాడట్రా వాడికంత డబ్బు ఎక్కడిది కూడా చేసుకున్నాడట కదా అన్నాడు మనోహరాచార్య వాడు మాట్లాడే స్థితిలో ఉన్నాడని వాణ్ణి ప్రశ్నలతో చంపేస్తున్నారా వాడి కొడుకు చేసిన దానికి వాడేం చేస్తాడు కాకపోతే ఇదే ఊర్లో కాపురం పెడుతున్నాడంటే మనకెంత అవమానం అందుకే వాడికి తగిన శాస్తి చెయ్యాలి అన్నాడు పురంధరస్వామి అదేదో వాడి నోటితోనే చెప్పమనండి అవునరా అగస్త్య నీ నిర్ణయం ఏంటో చెప్పు లేదంటే నీ చేత్తోనే మీ ఇంట్లో అశుద్ధాన్ని చల్లించి నిన్ను కుల బహిష్కరణ చేయాల్సి ఉంటుంది మద్దులింగంలా నిలబడిపోయావు ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే చెప్పేయరా కఠినంగా అడిగాడు లుబ్ధావదాని స్పృహ కోల్పోయిన భ్రమరాంబికాదేవి మెల్లగా కళ్ళు తెరిచింది జీవచ్ఛవమైపోయింది కాలం మంచు ముద్దలా మారింది అగస్త్యుడిలో కొంచెం చలనం కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నా కన్నీటి జలపాతాలయ్యాయి రేపే వాడికి శాస్త్రోక్తంగా పిండప్రదానం చేస్తాను అంటూ గంభీరంగా లోపలికెళ్లాడు ఆ మాటతో అక్కడ కూర్చున్న పెద్ద మనుషులందరి మనసులు శాంతించాయి భ్రమరాంబిక గుండె అరనిమిషంపాటు ఆగిపోయి మళ్లీ భారంగా కొట్టుకోసాగింది అగస్త్యుడి తల్లి రే నేను వాడి ప్రదానం చూడలేనురా నన్ను కాశీకి పంపించాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ ఏడుస్తోంది ఒక్కొక్కరు నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు జొన్నచేను మీద పరిచిన వరిగడ్డిపై కొంచెం మంచులా పడుతున్న వెన్నెల వెలుగులో మాలచ్చిమి ఒడిలో పడుకొని తాదాత్మ్యంగా మాలచ్చిమి మొహాన్నే చూస్తున్నాడు హరిహరనాథుడు ప్రపంచాన్ని మరిచిపోయి భార్య ముంగురుల్ని సవరిస్తున్నాడు మాలచిమి మొహం వాడిపోయి ఉంది మీ ఓళ్లంతా నువ్వు సచ్చిపోయినట్టు వాగొడ్డుకు పందిర్లేసి పిండాలిట్టిన్రట నన్ను చేసుకున్నందుకు నీకేం సుఖముంటది మా కులపోళ్లను ఒప్పించడానికి కన్యాశుల్కం బోస్తేవి గంత డబ్బు మా ఓళ్ళు ఎప్పుడూ జూల్లే కళ్ళు దాగి తాగి తందనాలాడతాన్రు హరయ్యా నీకు పిండాలెడుతుంటే ఎంత ఏడుసిన్నో నీకే మెరుకా అంది ఆ మాటలు హరిహరనాథుడికి వినిపించలేదు మాలచ్చిమి కళ్ళల్లోంచి జారిపడ్డ నీటి చుక్కలు అతడి పెదాలపై పడటంతో నవ్వి ఏడువకు అన్నట్లు నిశ్శబ్దంగా కళ్ళు తుడిచాడు మాలచ్చిమి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఎందుకు చెప్పినా వినకుండా మీ నానమ్మ ఎడ్లబండి కిరాయికి తీసుకొని కాశీకి పోయిందట మీ అమ్మ సోయి తప్పిందట హరయ్యా నేను నీ కంట పడకపోయినా మంచి ఉంటుండే అంది బాధగా హరిహరనాథుడు ఆమె ఒళ్ళో అప్పటికే ప్రశాంతంగా నిద్రలోకి జారుకోవడం చూసి ఆమె కళ్ళు చలిమలయ్యాయి నిశ్శబ్దంగా హరిహరుడి మీద ముద్దు పెట్టుకుంది ఎత్తైన మీద వాళ్ళిద్దర్నీ చూస్తూ చంద్రుడు వెన్నెలధారని మరింతగా కుమ్మరించాడు కాలభ్రమణంలో హరిహరుడు ప్రేమ పెళ్లి గురించి అగస్థుడికి ఎన్నెన్నో వినిపించాయి మీద ఏ విధంగా కసి తీర్చుకోవాలా అని అగ్రకులం ఎదురుచూస్తోంది హరిహరుడు అదే గూడెంలో ఉండటం ఒకసారి ఒకడు బాగా తాగి గూడెంలో హరిహరుడు మీద తెలియడం లాంటి సంఘటనలు విన్నప్పుడల్లా ఆ అగ్రకులం ఆగ్రహంతో ఊగిపోయింది కొడుకును చూడాలని భ్రమరాంబిక తప్పించినా భర్త కంటిచూపునే తట్టుకోలేని ఆమె కొడుకుని స్మరించుకోవడానికి కూడా జడుచుకునేది అలాంటిది ఆ రోజు ఆ ఇంటిని చేరిన ఓ వార్త ఇద్దరినీ క్షణంపాటు విస్మయపరిచి నిమిషంపాటు ఆనందపరిచి ఆ వెంటనే దిగులుగా గుబులుగా మార్చేసింది హరిహరుడు తండ్రి కాబోతున్నాడని మాలక్ష్మికి ఏడో నెల అని ఆ వార్త భ్రమరాంబికాదేవి మౌనంగా ఏడుస్తుంటే ఆమె మనసు మల్లించాలని చెక్క ఊయలపై ఊగుతూ అన్నాడు అగస్త్యుడు అమ్మ కాశీకి చేరుకుందంటావా క్షేమంగా తిరిగొస్తుందంటావా అని భ్రమరాంబిక ఏడుపు ఆపలేదు అగస్త్యుడు అసహనంగా ఊయల్లోంచి లేచి వెళ్ళిపోయాడు కీస్ కీస్ మన్న ఊయల గొలుసుల శబ్దం ఆమె ఏడుపుతో కలిపింది కాసేపటికి ఏదో దానిలా లేచిన భ్రమరాంబిక వంటింట్లోకి వెళ్ళి ఆవు నెయ్యితో బెల్లం పాయసం వండింది ఇత్తడి గిన్నెలో పోసి మూతపెట్టి కొత్త చీరలో కట్టి బూదమ్మకి బూదమ్మకిచ్చింది మాలక్ష్మి కడుపుతో ఉందట తొందరగా ఇచ్చిరావే అని చెప్పింది గబగబా వెళ్తూ ఉంటే గుమ్మంలో ఎదురైన అగస్త్యున్ని చూసి గజగజ వణికిపోయింది బూదమ్మ భ్రమరాంబికకు ముచ్చమిటలు పోశాయి అయ్యా పాయసము అమ్మగారు భూదమ్మ గొంతు పెగరలేదు అగస్త్యుడు నిశ్శబ్దంగా ఏ భావమో కనిపించనీయకుండా భార్యవైపు చూశాడు భ్రమరాంబిక భయంతో తలదించుకుంది అగస్త్యుడు మౌనంగా లోపలికెళ్ళిపోయాడు మౌనం అంగీకారమే అని భావించిన భ్రమరాంబిక తొందరగా వెళ్ళవే అని భూదమ్మని పంపించి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది మరో రెండు నెల్లు గడిచాయి హరిహరుడికి తల్లి ఏవో ఫలహారాలు పంపిస్తోందట అనే విషయం పొక్కి పెద్దలంతా వచ్చి అగస్త్యుణ్ణి దూషించిపోయారు ఓ రోజు ఉదయమే ఆ ఇంటిని ఓ దుర్వార్త చేరింది కులస్థులంతా అది విని సంతోషించారు అగస్తుడి గుండెల్లో బాధ కలిగింది భ్రమరాంబిక బావురుమంది నొప్పులు కష్టమై మాలచ్చిమి సచ్చిపోయిందట హరిహరుడు గుండె పగిలేలా ఏడుస్తున్నాడట ఈ ఇంట్లో ఆ విషాదం ఎవరికీ చెప్పుకోలేని గుండెకోతగా మారింది పగతో రగిలిపోతున్న కులస్తులంతా వైపు కదిలారు కన్న ప్రేమను ఆపుకోలేక అగస్త్యుడు భ్రమరాంబిక పరుగుపరుగున చేరుకున్నారక్కడికి గుంపులో నిల్చుండి గుండెలవిసేలా ఏడుస్తున్న హరిహరుణ్ణి చూసి తట్టుకోలేకపోయారు అంత్యక్రియలు మా ఆచారం ప్రకారం జరగాలి ఊరందర్నీ ఉద్దేశించి చెప్పాడు సుబ్రహ్మణ్యశాస్త్రి వాళ్ల ఆచారమేంటో అర్థం కాని గూడెం ప్రజలు సరేనన్నారు మా ఆచారం ప్రకారం నెలలు నిండిన గర్భవతి అయిన భార్య మరణిస్తే భర్త ఆ పిండం బయటకి తీసి ఇరువురికి దహనకాండ చెయ్యాలి కర్కశంగా చెప్పాడు ఆ ఆచారం విని అంతా నోరు తెరిచారు అయినా అలా చెయ్యాల్సిందేనని కులపెద్దలంతా పట్టుబట్టారు మాలచ్చిమి కడుపుని కత్తులతో చీల్చి పిండాన్ని బయటకు తీయాలి పిండం లోపలుండగానే చేయటం అపచారం అరిష్టం అన్నాడు ఒక పెద్ద మనిషి పొడుగాటి కత్తి తెచ్చి హరిహరుడికిచ్చారు కాని హరిహరుడు అందుకు ఒప్పుకోలేదు శాసించారు చివరికి కన్నబిడ్డని చూసుకోవాలి అనే ఒకే ఒక్క కోరికతో హరిహరుడు విలవిల్లాడుతూ వణుకుతున్న చేతులతో మాలచ్చిమి కడుపుని కత్తితో కోశాడు నెత్తుటి పిండాన్ని దోసిల్లతో పెకిలించాడు బిగ్గరగా ఏడుస్తూ పిండాన్ని బయటకు తీశాడు పేగుబంధాన్ని కత్తిరించాడు ఆ దృశ్యం చూస్తూ ఊరంతా శోకంతో దద్దరిల్లింది హరిహరుడు దోసిలిలోని మగబిడ్డని కన్నీటితో కడిగేస్తూ ముద్దాడాడు అలాగే కుప్పకూలిపోయాడు క్రమంగా శ్వాస ఆగిపోయింది అంతా నిశ్చేష్టులయ్యారు హతాశులయ్యారు అగస్త్యుడు భ్రమరాంబిక కొడుకు శవం మీద పడిపోయారు లుబ్ధావదాని వాళ్ళిద్దరినీ ఓదారుస్తూ లేవదీశాడు అప్పుడే ఎవరో అరచినట్టుగా చెప్పారు అదిగో నెత్తుటి పిండంలో ఏదో చలనం కళ్ళు ఆ బిడ్డవైపు తిరిగాయి ఏదో చిరు కదలిక గాలికి రెపరెపలాడినట్టు కాళ్లల్లో చేతుల్లో కదలిక గూడానికి చెందిన ఓ పెద్దమనిషి బిడ్డని మెల్లగా గిల్లాడు వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు ఆ బిడ్డ ఈ అనూహ్య పరిణామానికి ఆశ్చర్యంతో ఏడవడం కూడా మర్చిపోయారంతా దూరంగా ఉన్న భ్రమరాంబిక ఆ ఏడుపు విని పరిగెత్తుకొచ్చింది బిడ్డని చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకుంది కులస్థులంతా మొహాలు చిట్లించారు కూడా ఏదో మనోనిబ్బరం భార్య భుజం తట్టాడు అనునయంగా తన వైపు తిరిగి చేతులెత్తి మొక్కి ఇలా అన్నాడు ఈ బిడ్డని పెంచుకోవడానికి మీరు అనుమతించరు మీరు సహించరు ఒకవేళ పెంచుకున్నా మీ పిల్లలతో కలిసి వీణ్ణి ఆడుకోనివ్వరు చదువుకోనివ్వరు ఓ అంటరాని వాడిగా మీ చూపులతోనే చంపేస్తుంటే వాడు అవమానంగా పెరగడం మాకిష్టం లేదు అందుకే ఈ బిడ్డని తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం మమ్మల్ని మన్నించండి వాళ్ళు కాలినడకన ఊరు వదిలి వెళ్ళిపోతుంటే పొలిమేర దాకా సాగనంపింది గూడెం ప్రజలే